గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రాజ్కోట్ లో ఈ నెల 15th నుంచి జరగబోయే థర్డ్ టెస్ట్ మ్యాచ్ సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది, అది మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాం. ఆ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, రాజ్కోట్ లో ధ్రువ్ జురల్ డెబ్యూ చేయబోతున్నాడు, భరత్ ప్లేస్ లో అతన్ని కీపింగ్ చేయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని సోర్సెస్, కొన్ని పత్రికలు బీసీసీఐ సోర్సెస్ ని కోట్ చేస్తూ ఈ న్యూస్ని మనకు అందిస్తున్నాయి. మధ్య లీక్స్ వస్తున్నాయి కదా, ముందుగానే మనకు ఒక లీక్ అనేది ఇండైరెక్ట్గా ఇవ్వడం అనేది చాలా మామూలు అయిపోయింది. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టట్లేదు, మీడియాని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎవరు వాళ్ళని ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు, ఇలా లీక్స్ ఇస్తున్నారు. సో దీంట్లో ఖచ్చితంగా కొంత నిజం ఉండే అవకాశం ఉన్నదేమో అని అనిపిస్తుంది. లైక్లీ అని చెప్తున్నారు, లైక్లీ జురల్ ఇస్ లైక్లీ టు మేక్ డెబ్యూ అని చెప్పి ఉండొచ్చు కూడా, ఎందుకంటే కేఎస్ భరత్ తనకు వచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోలేదు. కీపింగ్ బాగానే ఉంది, కానీ కీపింగ్ కూడా ఎలాంటి స్పాట్లెస్గా లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా లేదు. కీపింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా అతను సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే అతను 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇప్పటి వరకు. 7 టెస్ట్ మ్యాచ్లో ఒక్క 50 కూడా లేదు, 20 యావరేజ్ ఉంది బ్యాటింగ్ యావరేజ్. 7 టెస్ట్ మ్యాచ్లో ఒక్క 50 కూడా చేయకుండా 20 బ్యాటింగ్ యావరేజ్ ఉండడం, అందులో మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచెస్ ఎక్సెప్ట్ వన్ ఆర్ ప్లేడ్ ఎట్ హోమ్. సో హోమ్లో మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి చాలా వరకు, అయినా సరే ఒక 50 కూడా చేయలేదు. ఈ సిరీస్లో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ ఇండియా సిరీస్లో 91 రన్స్ మాత్రమే చేశాడు, 23 యావరేజ్. ఫస్ట్ టెస్ట్లో బాగానే ఆడిన, సెకండ్ టెస్ట్లో అతని షార్ట్ సెలెక్షన్ అట్లా హోమ్ గ్రౌండ్ వైజాగ్లో అతను ఆడిన అవుట్ అయిన తీరు, అవుట్ అయిన విధానం కూడా సెలెక్టర్స్కి హ్యాపీనెస్ ఇచ్చినట్టు లేదు, వాళ్ళు కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నట్టుగా ఉన్నారు. సో అందుకనే భరత్ తన ప్లేస్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మనకు అనిపిస్తుంది. ధ్రువ్ జురల్కి భరత్తో పోలిస్తే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఏజ్ ప్రకారంగా చూసుకున్నా అతను ఆడినవి కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ మాత్రమే, కానీ దాంట్లో అతని యావరేజ్ బాగుంది, అతని యావరేజ్ 46 ఉంది. వేరాజ్ భరత్స్ యావరేజ్ ఇన్ ఓవరాల్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఇది ఇన్ ద 30s, 46 యావరేజ్ ఉంది. ఒక సెంచరీ 50s ఉన్నాయి ఆడిన 19 ఇన్నింగ్స్లో. ఆ సెంచరీ కూడా ఇట్స్ బిగ్ నాట్, 249 అగేన్స్ట్ నాగాలాండ్ ప్లేయింగ్ ఫర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ చెందినవాడు అతను, ఆగ్రా నుంచి వచ్చాడు. సో అతను ఇంప్రెసివ్, ఈవెన్ ఐపీఎల్లో కూడా అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఒక రెగ్యులర్ బ్యాటర్గా కూడా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయడం మనం చూసాం. సో ధ్రువ్ జురల్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్ ఇన్ హిస్ రోల్ సోఫార్. సో అందుకని అతను ఆడే అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. ఇండియా ఏ తరఫున కూడా అతను సౌత్ ఆఫ్రికా ఏతో డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో ఒక మ్యాచ్ ఆడాడు, దాంట్లో కూడా సౌత్ ఆఫ్రికాలో స్కోర్డ్ సమ్ 69 రన్స్. సో అతను రన్స్ చేస్తున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సో అతని మీద కొన్ని హోప్స్ ఉన్నాయి. అయితే అతనికి స్ట్రైట్ అవే డెబ్యూ ఇస్తారా అనేది నాకైతే డౌట్, ఎందుకంటే అతని డెబ్యూ దేనికి డిపెండ్ అవుతుందంటే రాహుల్ అండ్ రవీంద్ర జడేజా అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అండ్ జడేజా ఇద్దరు కనుక రాజ్కోట్లో ఆడడానికి ఇఫ్ దే గెట్ డిక్లేర్డ్ ఫిట్ బై ది బీసీసీఐ మెడికల్ టీమ్, అప్పుడేంటంటే బ్యాటింగ్లో కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్రెడీ శ్రేయస్ అయ్యని మనం మిస్ అవుతున్నాం, విరాట్ కోహ్లీ ఎలానూ లేడు. సో మనకేంటంటే లేని పక్షంలో శుభ్మన్ గిల్ నాట్ సో ఎక్స్పీరియన్స్డ్, తర్వాత రజత్ పటీదార్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్న 11లోకి మరొక కొత్త వాడిని, ఆఫ్కోర్స్ భరత్ కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు బట్ సమ్ వాట్ బెటర్ కదా. సో జురల్ రావాలి అంటే జడేజా అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా జట్టులోకి తిరిగి వచ్చిన పక్షంలోనే జురల్కి ఇస్తారేమో అని అనుకుంటున్నాను, లేకపోతే మరొక మ్యాచ్కి భరత్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ ఆల్ లైక్లీహుడ్ అదే ఉన్నట్టుగా మనకి ఆ వార్తలు వచ్చినాయి. అలాగే బుమ్రాకి కూడా రెస్ట్ ఇవ్వరు రాజ్కోట్లో అనేది కూడా ఆ సోర్సెస్ కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది. ఈ సోర్సెస్ హైలీ ప్లేస్డ్ సోర్సే ఉంటాయి, సెలెక్టర్స్ నోటి నుంచే వస్తుంది, కానీ సెలెక్టర్స్ డైరెక్ట్గా చెప్పకుండా ఆఫ్ ద రికార్డ్ చెప్తారు ఇలాంటివి. సో బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్కి ఆడతాడు, ఎందుకంటే 2 టెస్ట్ మధ్య 10 రోజుల పైగా గ్యాప్ ఉంది కాబట్టి రాజ్కోట్లో ఆడతాడు. ఆ తర్వాత రాంచీలో జరిగే టెస్ట్ మ్యాచ్కి అంత గ్యాప్ లేదు, రాంచీలో ఐ థింక్ స్టార్టింగ్ ఆన్ 25th. సో అక్కడ అతనికి రెస్ట్ ఇస్తారు. మళ్ళీ ధర్మశాలలో అన్న పేస్ ఫ్రెండ్లీ కండిషన్స్లో వీ నీడ్ బుమ్రా. సో రాంచీలో అతనికి రెస్ట్ ఇచ్చి రాజ్కోట్లో ఆడిస్తారని చెప్పి తాజాగా మనకు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆవేష్ ఖాన్ని డంప్ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో కానీ చోట్ల, దాని గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ సోర్సెస్
సో కాల్డ్ సోర్సెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆవేష్ గారిని గేమ్ టైం కోసం అంటే రంజీ ట్రాఫీలో ఆడడం కోసం రిలీజ్ చేసాం అని చెప్పారు. రంజీ ట్రాఫీలో ఆడడం కోసం రిలీజ్ చేస్తే అతన్ని 9th కల్లా రిలీజ్ చేస్తే ఈ పాటికి మధ్యప్రదేశ్ ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్లో ఆడుండేవాడు. కానీ అలా కాకుండా మీరు 11th నో 10th నో 11th నో రిలీజ్ చేస్తే అతనికి ఏంటి ఉపయోగం? అది వాళ్ళు ఇచ్చిన ఏదో ఫేస్ సేవింగ్ కోసం చేస్తున్న పరిస్థితి. అలాగే మనకి ఇంకొక వార్త ఏమొస్తుందంటే రాజ్కోట్లో ఒక స్లో టర్నర్ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్నట్టుగానే స్లో టర్నర్ అక్కడ పిచ్ ఇచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. స్లో టర్నర్ అంత యూస్ఫుల్ ఏం కాదు, బట్ అట్లీస్ట్ స్లో టర్నర్ మీద మనం కొంచెం మినిమం గ్యారెంటీ ఉంటుంది. లేకపోతే మీకు అవుట్ అండ్ అవుట్ టర్నర్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ బౌలర్స్ కూడా రెహాన్ అహ్మద్ కావచ్చు, బషీర్ కావచ్చు, వాళ్ళు పుల్ అయిపోతారు అలాంటి పిచ్ పైన. ఎవరైనా సరే ఇఫ్ యూ కెన్ పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ప్లేస్ ది పిచ్ విల్ డూ ద రెస్ట్. సో అలాంటి సిచ్యుయేషన్లో అవుట్ అండ్ అవుట్ టర్నర్ ఇస్తే మన బ్యాట్స్మెన్ స్పిన్ బాగా ఆడట్లేదు కాబట్టి అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ర్యాంక్ టర్నర్ ఇవ్వాలి, ర్యాంక్ టర్నర్ ఇస్తే బాగుంటుంది. యాక్చువల్గా స్లో టర్నర్ ఇస్తారన్నట్టుగా కూడా మనకి వార్తలు రాజ్కోట్ నుంచి పత్రికల్లో వస్తున్నాయి. సో ఈ అప్డేట్స్ మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. ధ్రువ్ జనరల్ లెటర్స్ హోప్ హిమ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే అతను ఇంప్రూవ్, అతనైనా బ్యాటింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్లో చాలా ప్రాబ్లం ఉంది కదా. సో భరత్కి అన్ఫార్చునేట్, భరత్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు కానీ బాగానే చేస్తున్నాడు. కీపింగ్ బాగా చేస్తుంటే, చాలా బాగా చేస్తుంటే బ్యాటింగ్లో కొంచెం అటు ఇటు అయినా టీం అతన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. కీపింగ్లో కూడా కొన్ని ల్యాప్సెస్ కనిపించినాయి, బ్యాటింగ్ ఏమాత్రం బాగాలేకపోవడంతో వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం, మంచి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ అతను మిస్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. మరి మీరు అనుకుంటున్నాడు కామెంట్స్లో చెప్పండి.